सरपंच
విరోచనకు లోనై లోనైనాము అదే విధంగా పరమోత్సవ ఉన్నాం కార్పొరేషన్ ఇస్తారని చెప్పి ఎన్ని కార్పొరేషన్ దిగ్గైనంతకి దాదాపుగా 64 కార్పొరేషన్ అనుకుంటా ఆ బిసి కార్పొరేషన్ గాని అన్ని కార్పొరేషన్లకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక కుర్చీ మాత్రం ఇచ్చి దానిక ఒక రౌండ్ మిల్లింగ్ లో చేర కుర్చీ ఇచ్చి అక్కడ అతనికి ఏదో 30-40 ఆలోచించారు తప్ప వాళ్ళకి అధికారాలు విధులు బాధ్యతలు హక్కులు ఎలాంటివి కూడా ఇవ్వలేదు ఈ సందర్భంగా తెలియజేస్తానా ఇచ్చారని ప్రశ్నిస్తామన్నా మన దోషం అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్కి పుష్కలంగా నిధులు ఇచ్చాం నిధులు ఇచ్చి ఆ నిధుల్ని బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ ఫెడరేషన్ ద్వారా బీసీ బీసీలందరూ కూడా న్యాయం కూడా చేశామన్న సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన అనంతపురం జిల్లాను తీసుకున్నట్లయితే ఆ రోజుల్లో 80 మునుపు ఈ అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క సారీ ఎవరు డిస్టర్బ్ చేయదండి పూలాలను ఆపేసేయండి తర్వాత చూసుకుందాం భద్రత ఇక్కడేమో రాలేదండి ప్లీజ్ ఎవరు డిస్టర్బ్ చేయలేదు మధ్యలో అనంతపురం జిల్లాలో చూస్తే మీ అందరికీ తెలుసు 85 మనం చూస్తే అనంతపురం జిల్లాలో సమితి ప్రెసిడెంట్ కావాలంటే ఆ రోజు ఉండేవాళ్ళు మాత్రమే సమితి ప్రెసిడెంట్ అయ్యారు ఒక ఎస్సీలు మాత్రమే రిజర్వేషన్ ఉండేది కానీ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఈ రోజు మండల ప్రెసిడెంట్స్ గా బీసీలు వచ్చారు జెడ్పీ మెంబర్లుగా బీసీలు వచ్చారు జిల్లా ప్రెసిడెంట్ చైర్మన్స్ గా బీసీలు వచ్చారంటే ఆ ఘనత నందమూరి తారక రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు అనంతపురం జిల్లా జిల్లా పరిషత్ లో చిత్రపటాలను సంఘ నాయకులు కూడా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఇవాళ పాదయాత్రలో కూడా మరి యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఒక నినాదం పెట్టుకున్నారు బీసీ చట్టం తీసుకొని వస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉండే బీసీలకు మనుగడ లేదని మొట్టమొదటిసారిగా లోకేష్ బాబు గారు బీసీ చట్ట ప్రతిపాదనను గుర్తుకు తీసుకుని వచ్చారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను రెండో అంశం 58 కులాలు బీసీ సాధిక కలిగిన సమితిగా ఏర్పాటు చేసి ఆ కులంలో ఉన్న నాయకత్వం కానీ ఆ కులంలో ఉన్న మరి ఆర్థికం కానీ విద్యా రంగం కానీ అన్ని రంగాల్లో ఆ కులంలో తెలుసుకోవాలని